ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నం జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తొలుత పొదుపు సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో కొద్దిసేపు మాట్లాడారు. జన్మభూమి ప్రతిజ్ఞ చేయించిన అనంతరం జిల్లా అభివృద్ధిపై మాట్లాడారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి, పేపర్ మిల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మీరు పిగిలేదు కొట్టం ఈ రాష్ట్రం కోసం కష్టపడతాం. ఈ ప్రభుత్వానికి ఒక విశ్వసనీయత ఉంది, బయట చెప్తే నమ్మకం. నమ్మకం కలిగించే విధంగా పరిపాలన ఇస్తున్నాం. ఒక పైసా అవినీతి లేకుండా మునిగిపోతున్నాం. మొన్ననే అవినీతి తక్కువ ఉండే రాష్ట్రాల్లో మూడో రాష్ట్రం మనం. ఈరోజు చెప్తే చెప్పాం, మీకు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారా? నేను ఆటోమేటిక్ గా మీ పేరు ముందర కానీ మీ కన్నులకు సహాయం చేస్తున్నాం. ఇక్కడ చూసా దేశంలో అన్ని వ్యవస్థల్ని భ్రష్టపట్టించారు బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ గారు అర్ధరాత్రి సిబిఐ డైరెక్టర్ మార్చారు. నిన్న కోర్టులో గట్టిగా చెప్పి మళ్ళీ ఆయన పోస్టులు నియమించారంటే ఇది ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి చెంప దెబ్బతిని మీకు తెలియజేస్తున్నా. ఇష్టానుసారంగా చేయడం కాదు, ఒక పద్ధతి ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి, మీ అధికారాన్ని ఉపయోగించండి. ఎవరైతే అవినీతి పనుల పచ్చలు లేని కొన్ని ఆరు నుంచి తీసుకోవడం మళ్ళా చేయడం తప్పులేదు. ప్రజలు పోవడానికి తప్పడం లేదు. దానికి పాదయాత్ర ప్రజలతో తిరిగినప్పుడు ఎప్పటికప్పుడు మీరు తిరిగితే తప్పలేదు. రెండవది, అనుభవం లేని వ్యక్తి పెద్ద పెద్దవి చెప్తున్నాడు. ఈరోజు మనం మీరు చూస్తే కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాదు, ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాం. ఈరోజు నేను ఎక్కడికి వచ్చినా మా ఆడబిడ్డలు కానీ తమ్ముళ్ళు కానీ మళ్ళీ మీరే రావాలని మీరందరూ కూడా ప్లే కార్డు చూపించి గట్టిగా స్లోగన్ చేస్తున్నారంటే నేను చేసిన కష్టానికి